సేకరణ కార్యక్రమం చేపట్టారు అదే విధంగా మైన్స్ మీద కరపత్రాలు వంచుతూ గేట్ మీటింగ్లు పెడుతూ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని వాళ్ళ కార్మిక క్షేత్రంలో ఎండగడుతున్నప్పటికీ కూడా బీజేపీ వైఖరిలో మార్పు లేదు కాబట్టి వాళ్ళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారికి లేఖ రాస్తున్నారు ఒకవేళ మీరు గనుక మీ పద్ధతి మార్చుకోకపోయినట్లయితే మరో పోరాటానికి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతది ఆ పోరాటం గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉంటుంది జరగబోయేటటువంటి పరిణామాలకు కూడా టిఆర్ఎస్ పార్టీ మాది బాధ్యత కాదు ఖచ్చితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా నేను కేంద్రాన్ని కూడా భారతీయ జనతా పార్టీని కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడ చాలా స్పష్టంగా అనిపిస్తా ఉంది కేటీఆర్ గారు రాసినటువంటి లేఖలో చాలా క్లియర్ గా చెప్తున్నారు లిగ్నైట్ మైన్స్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు కోరితే లిగ్నైట్ మైన్స్ ను గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అప్పజెప్పినటువంటి వేలం వేయకుండా అప్పజెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కాడికి వచ్చేసరికి మాత్రం మన సింగరేణి బొగ్గు గనులను ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేఖ రాసిన 10 సార్లు సింగరేణి సంస్థ యాజమాన్యం అధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖతో కరస్పాండెన్స్ చేసిన సింగరేణి కార్మికులు ఇంకోవైపు పోరాటం చేసిన టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేసిన మొండి వైఖరితోని దున్నపోతు మీద వానవట్టు ఇవాల తెలంగాణ మీద కక్ష కొట్టి సింగరేణి కార్మికుల నోట్ల మట్టి కొట్టేటటువంటి ప్రయత్నానికి బీజేపీ ప్రభుత్వం ఒడిగట్టడం చాలా దుర్మార్గం అంటే ఇవాల దీని బట్టి అర్థమవుతా ఉంది గుజరాత్ ఒక నీతి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణకు ఒక నీతి గుజరాత్ లిగ్నైట్ మైన్స్ నెట్లయితే వేలం వేయకుండా ఆ రాష్ట్ర సంస్థ అయినటువంటి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇచ్చినారు తెలంగాణ బొగ్గు గనులను కూడా వేలం వేయకుండా సింగరేణి సంస్థకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇవాళ తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి సింగరేణి కార్మికులకు వైపు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం గుజరాత్కు ఒక నీతి అదేవిధంగా తెలంగాణకు ఒక నీతి అనే రీతిన వ్యవహరిస్తున్నటువంటి తీరును తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఇవాళ మేము ఆ ప్రాంత ఎమ్మెల్యే మందరం కూడా అక్కడ గమనిస్తా ఉన్న పరిస్థితిని కొన్ని దశాబ్దాలుగా సింగరేణి ప్రాంతంలో అక్కడ ప్రజానీకంతోనే సింగరేణి సంస్థకు చాలా భావోద్వేగ పూరితమైనటువంటి సంబంధం ఉంది ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడంలో కానీ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన విషయంలో కానీ అక్కడి కార్మికుల సంక్షేమ విషయంలో కానీ అక్కడ విద్యా వైద్యపరమైనటువంటి సేవలు అందించే విషయంలో కానీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కానీ డిఎంఎఫ్ నిధుల కేటాయింపుతోని పెద్ద ఎత్తున ప్రాంత అభివృద్ధి కూడా సింగరేణి సంస్థ చొరవ తీసుకున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ ఆ సింగరేణి సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేసేది ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీలే బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వాళ్ళు ఇవాళ అధిక సంఖ్యలో ఆ సింగరేణిలో ఉంటారు ఇవాళ ఆ సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం కుట్ర చేసే కుట్ర ద్వారా ఇవాళ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వారసత్వ ఉద్యోగాలు సింగరేణి సంస్థలు లేవు కానీ వాళ్ళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకొని రావడం వల్ల సింగరేణి ఆ ప్రాంతంలో ఇవాళ వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి మరి రేపు ప్రైవేట్ బొగ్గు గనులు వస్తే ప్రైవేట్ సంస్థలకు బొగ్గు బ్లాకులు కేటాయిస్తే వాళ్ళు వచ్చినట్టయితే దాంట్లో వారసత్వ ఉద్యోగాలు కొనసాగనిస్తారా మరి మా సింగరేణి యువత అంత ఎటు పోవాలి మా సింగరేణి యువత పరిస్థితి ఏం కావాలి వాళ్ళు అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అదేవిధంగా సింగరేణి సంస్థ అంటే ఆశావాసి సంస్థ కాదు దక్షిణ భారతదేశంలో చాలా పవర్ జనరేషన్ ప్లాంట్స్ కు బొగ్గును సప్లై చేస్తుంది తెలంగాణలో కూడా 2000 పైచిలుకు పరిశ్రమలకు ఇది బొగ్గు సప్లై చేస్తుంది అదేవిధంగా ఇవాళ తెలంగాణలో గృహ అవసరాలకు కానీ అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల అవసరాలకు కానీ తర్వాత పారిశ్రామిక అవసరాలకు కానీ రైతాంగానికి సంబంధించిన 24 గంటల ఉచిత కరెంటు సప్లై విషయంలో కూడా సింగరేణి సంస్థ ప్లాంట్లది చాలా ప్రధానమైనటువంటి పాత్ర అంటే వాళ్ళ సింగరేణి సంస్థను దిబ్బగొట్టడం ద్వారా తెలంగాణ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంచి మంచి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర ప్రగతి కార్యక్రమాలన్నింటినీ దిబ్బగొట్టే కుట్ర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది అంటే రేపటి రోజున భవిష్యత్తులో గృహ అవసరాలకు ఇచ్చే కరెంట్ కానీ పారిశ్రామిక అవసరాలకు ఇచ్చేటటువంటి కరెంట్ కానీ రైతులకు 24 గంటలు ఉచితంగా ఇచ్చే కరెంట్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇచ్చే కరెంట్ కానీ సింగరేణి సంస్థ ఇవ్వకుండా తెలంగాణను దెబ్బగొట్టే ఒక పెద్ద కుట్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది అంటే ఇవాళ తెలంగాణ మీద కక్ష కట్టి తెలంగాణ మీద పగబట్టి సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయడం ద్వారా మొత్తం యావత్ తెలంగాణను ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ
నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వం తెరదీసిందని చెప్పి సందర్భంగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది కాబట్టి సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజానికం ఉక్కు పిడికిళ్ళు బిగించాల్సిందే మరో పోరాటానికి సిద్ధంగా అవాల్సిందే భారతీయ జనతా పార్టీ మెడలు వంచడం ద్వారా ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను నిలదీయడం ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సగలగేటట్టు ఖచ్చితంగా చేయాలి ఏం జరిగింది అన్నారు మనం చూస్తే రైతుల విషయంలో నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి ఈ దుర్మార్గులు ఆనాడు రైతులు 750 మంది చావడానికి కారణమైనటువంటి ఈ దుర్మార్గులు రైతుల మీద కన్నేసి రైతుల యొక్క హక్కులు మొత్తం రైతుల యొక్క ప్రయోజనాలు దెబ్బతీసేటట్టు దుర్మార్గంగా వ్యవహరించినటువంటి ఈ దుర్మార్గులు ఇవాళ నల్ల బంగారం మీద కన్నుబడి సింగరేణిని దెబ్బగొట్టడం ద్వారా సింగరేణి సంస్థలు ఇవాళ వాళ్ళ దోస్తులకు అప్పజెప్పేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు కేవలం నరేంద్ర మోడీ దోస్తులకు సింగరేణి సంస్థలు 27,000 కోట్ల టర్న్ ఓవర్ తో పెద్ద ఎత్తున లాభాల బాటలో ఉన్నటువంటి ఈ సంస్థలు నరేంద్ర మోడీ దోస్తులకు అప్పజెప్పేటటువంటి ఒక కుట్రకు ఇవాళ భారతీయ జనతా పార్టీ తెరదీసింది ఆనాడు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేస్తే హర్యానా రాష్ట్రంలో గానీ పంజాబ్ రాష్ట్రంలో గానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గానీ రైతులు ఎక్కడైతే స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు భరతం పడితే ఢిల్లీకి సెగదలిగి ఎట్లయితే నల్ల చట్టాలు ఉపసంహరించుకున్నారో ఇవాళ స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకుల భరతం పట్టడం ద్వారా ఢిల్లీకి సెగదలగాలి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన సింగరేణి బొగ్గు బ్లాకుల్ని మన సింగరేణి సంస్థకి అప్పజెప్పేటట్టుగా మరో పోరాటానికి సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజానికం కూడా సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున మా బొగ్గుగని కార్మిక సంఘం కానీ ఆ ప్రాంత ప్రజాప్రతినిధులను కానీ మా పార్టీ నాయకులు కార్యకర్తలను కానీ ఎమ్మెల్యేలను కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరుబాట పడతాం మా అధ్యక్షులు కేసీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి పిలుపు మేరకు ఖచ్చితంగా సింగరేణి సంస్థను బతికించుకోవడానికి సింగరేణి కార్మికులను కాపాడుకోవడానికి సింగరేణి తెలంగాణ కొంగు బంగారం సింగరేణి వల్లనే వల్ల ఉత్తర తెలంగాణలో చాలా జిల్లాలు ఆ ప్రాంత ప్రజానికం అందరం కూడా అద్భుతంగా బతుకుతున్నాం కాబట్టి దాన్ని కొనసాగించేందుకు ఎంత దూరమైన పోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధంగా ఉంది దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో పోరాటాలకు కూడా శ్రీకారం చుడుతుంది కాబట్టి ఇప్పటికైనా దీన్ని గమనించి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపాలి ఆపకపోయినట్టయితే జరగబోయేటటువంటి పరిణామాలకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బాధ్యత తప్ప తెలంగాణ రాష్ట్ర సమితి బాధ్యత కాదని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ధర్మపత్ని అయినటువంటి రమాబాయి గారి జయంతి సందర్భంగా ఆ తల్లిని గుర్తు చేసుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారం మనము గత 4-5 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటల మీద దొంగ దీక్షలు కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి నాటకాలు కూడా అందరం గమనిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్లోంచి స్పిరిట్ తీసుకోకుండా ఆ భావం ఏందనేటటువంటిది తీసుకోకుండా పచ్చకామర్లోనికి ఈ లోకమంతా పచ్చగా కనబడ్డది అన్నట్లు వీళ్ళు నాటకాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే మన ఇంటికి ఒక చుట్టం వచ్చిండు అనుకోని ఏం చెప్తాము కొంచెం తినరాదే అన్నం తినరాదన్నా అంటాం కొంచెం అన్నం తినరాదన్నా అంటే కొంచెమే తినాలనా అన్నం తిననికే రాదనా తినకూడదనా తినాలనా అంటే స్పిరిట్ అర్థం చేసుకోకుండా మన వచ్చినటువంటి గెస్ట్ బయటకు పోయి నన్ను కొంచెం తినమన్నాడాను నన్ను తినకూడనన్నాడు తిననికే రాదని అన్నాడంటే ఏమైనా అర్థం ఉంటుందా ఆ స్పిరిట్ అర్థం చేసుకోవాలా కాబట్టి ఇక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాంట్లో భావం ఏముంది ఆ స్పిరిట్ ఏందనేటటువంటిది అర్థం చేసుకుంటే ఈ నాయకులు మంచి పని చేసినటువంటి వాళ్ళు అవుతారు ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక రాష్ట్రానికి రెండు దశలుగా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలను పెడర్థాలుగా తీస్తున్నటువంటి వీళ్ళని చూస్తే హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఒక తండ్రి ఇల్లు కట్టిండు అనుకోండి ఇల్లు కట్టిన తర్వాత కొడుకులు అవుతారు మనుమళ్ళు మనుమరాళ్ళు అయిన తర్వాత ఏం చేస్తాము ఆ ఇల్లు చాలకపోతే దాని కిటికీలు మార్చవచ్చు దాని డైనింగ్ టేబుల్ తీసి ఇంకో దగ్గర పెట్టవచ్చు అవసరమైతే ఇంకో అంతస్తు వేసుకోవచ్చు అట్లా అంటే ఇల్లు మొత్తం ఈయన మార్చేస్తున్నాడు కాబట్టి మా నాన్న మీద ఈయనకు గౌరవం లేదనా అంటే ఇదే స్పిరిట్ అంటే లెటరల్ స్పిరిట్ అంటే ఏంటంటే ఇది
అసలు విషయాన్ని వదిలేసి ఏనుగును మొత్తం వదిలేసి తోకను పట్టుకున్నట్టుగా చేస్తా ఉన్నారు వీళ్ళ ఉద్దేశం చూస్తా ఉంటే వీళ్ళది ఎట్లుందంటే తిప్పడు తొండపల్లికి పోను పోయిండు రాను వచ్చిండు అని చెప్పి సామెత ఉంటుంది ఎందుకంటే ఒక భార్య భర్త ఇద్దరు మాట్లాడుకుంటుండ్రంట ఏమనుకుంటుండ్రు మనల్ని తొండపల్లికి పంపాలా అని చెప్పి మాట్లాడుకుంటుండ్రు ఆడు గోడ సాటి ఉన్నటువంటి ఆ తిప్పడినడు ఇది అరే మన అమ్మ నాయన అంటే మా మా యజమానులు నన్ను తొండపల్లికి పంపాలనుకుంటున్నారు కదా అన్నాడు ఆ ఒక్కటే మాటినాడు వాడు తొండపల్లికి పోయిండు వీళ్ళు కొద్దిసేపు అయిన తర్వాత అరే తిప్పడు ఎక్కడ బారా ఈ పని చేసేది ఆ చేను పోయిన తర్వాత తొండపల్లికి పోయిన తర్వాత ఏం చేయాలనేది చెప్తామంటే ఎక్కడ చూసినా కానీ తిప్పడు దొరుకుతలేడు ఓ రెండు మూడు గంటలు అయిన తర్వాత మళ్ళీ తిప్పడు వస్తే ఎక్కడ పోయినారు అని అంటే మీరే కదా నన్ను తొండపల్లికి పంపాలనుకున్నారు అంటే మేము ఎప్పుడు చెప్పినాం అంటే మీరు ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేను విన్లా మీరు తొండపల్లికి తిప్పని పంపాలనుకున్నారు కాబట్టి నేను తొండపల్లికి పోయినా అన్నాడు అన్నట్టు అంటే తిప్పడు తొండపల్లికి పోను పోయిండు రాను వచ్చిండు వీళ్ళు భావం అర్థం చేసుకోకుండా స్పిరిట్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నటువంటి ఈ బీజేపీ నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగం రాసిన తర్వాత ఏమన్నారు, ఇఫ్ ఐ ఫైండ్ ద కాన్స్టిట్యూషన్ బీయింగ్ మిస్యూజ్డ్ ఐ షెల్ బి ద ఫస్ట్ టు బర్న్ ఇట్ అన్నాడు. అంటే ఒకవేళ రాజ్యాంగము కరెక్ట్గా అమలు పరచకపోతే తప్పుడు విధానంగా దాన్ని అమలు చేస్తున్నటువంటి భావిస్తే దాన్ని నేను కాలబెట్టడం లోపల మొట్టమొదటి వ్యక్తిని ఉంటా అన్నాడు. అంటే అక్కడ భావం అర్థం చేసుకోవాలి కానీ రాజ్యాంగం రాసిన వెంబడే అంబేద్కర్ గారు ఎందుకు కాలబెట్టలేడు అంటే అర్థం ఉంటుంది దీంట్లో ఏమన్నా. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నంటే మాట్లాడేటటువంటి మాటల్లోని స్పిరిట్ భావం ఏంది అనేటటువంటి ఈ ప్రతిపక్షాల వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను అన్నింటినీ కూడా హరించి వేస్తుంది ఈ కేంద్రము. బీజేపీ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను అన్నింటినీ హరించి వేస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మాటలు చెప్పిండ్రు. ఎందుకంటే మనం చూసినాం జిఎస్టీ విషయంలో కావచ్చు రాష్ట్రాలకు రావాల్సినటువంటి వాటిని ఏ విధంగా తప్పుదోవ పట్టి చేస్తుండ్రు, అట్లాగే ఆల్ ఇండియా సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా డిప్యూటేషన్ వేయాలా, వీళ్ళ కన్సెంట్ అవసరం లేదు, రాష్ట్రాల కన్సెంట్ అవసరం లేదని చెప్పి మనం ఏ విధంగా అయితే హరించి వేస్తున్నారో అట్లాగే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం. కొన్ని డిపార్ట్మెంట్స్ ఏంటంటే సెంటర్కు ఉంటాయి, డిఫెన్స్ ఉందనుకో రక్షణ శాఖ, దానికి రాష్ట్రాలకు సంబంధం ఉండదు. కొన్ని డిపార్ట్మెంట్స్ స్టేట్స్కే ఉంటాయి, వ్యవసాయం, కొన్ని కాంకరెంట్గా ఉంటాయి, కాంకరెంట్ లిస్ట్ లోపల ఎడ్యుకేషన్ కావచ్చు ఫారెస్ట్ కావచ్చు ఇవన్నీ కాంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. అగ్రికల్చర్ ఈ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చేసి స్టేట్కు ఉన్నటువంటి హక్కులన్నింటినీ హరించి వేసి ఒక సంవత్సరం పాటు రైతులనంతని ఇబ్బంది పెట్టి చివరికి స్వయాన ప్రధానమంత్రి గారే క్షమించండి అని చెప్పి రద్దు చేసుకున్నటువంటి పరిస్థితులు చూసినాం. కాబట్టి ఇక్కడ రాజ్యాంగం మిస్యూజ్ అవుతుంది కాబట్టి రాజ్యాంగం లోపల మార్పులు తీసుకురావాలనేటటువంటి మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏమన్నారు ఆయన, నథింగ్ విల్ చేంజ్ ఇన్ దిస్ ప్రజెంట్ సెటప్, వి నీడ్ టు డ్రాఫ్ట్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా. సో మెనీ కంట్రీస్ వెన్ ఎవర్ దే ఫెల్ట్ ఇట్ వాజ్ నెసెసరీ దే హ్యావ్ రీరిటెన్ దేర్ కాన్స్టిట్యూషన్స్, నౌ దెర్ ఇస్ ఎ నీడ్ టు పర్స్యూ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, న్యూ థింకింగ్, న్యూ డైరెక్షన్, న్యూ కాన్స్టిట్యూషన్, దిస్ విల్ బి అవర్ స్లోగన్ అన్నాడు. దీంట్లో తప్పేమున్నది చెప్పండి, మీరు చేసిందే కదా. ఇందాక మన సహచరుడు మా బాలకసుమన్ గారు చెప్పినట్టు మీరు మీరే ఏకంగా దానికి కమిషన్ పెట్టిండు. 2000 లోపల ఫిబ్రవరి 22 రోజు వెంకట చెల్లప్ప గారి కమిషన్ పెట్టిండు. ఏం పెట్టిండు కమిషను, కమిషన్ టు రివ్యూ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే రాజ్యాంగాన్ని మొత్తం రివ్యూ చేయాలా అని చెప్పి కాన్స్టిట్యూషన్ అది కమిషన్ మీరే కదా పెట్టింది. అంటే మీరు చేస్తున్నటువంటి దాన్నే కదా అందరూ చూస్తున్నది. మరి చాలా కంట్రీస్ మార్చినాయి కూడా, మనం చూసినాం బెల్జియం కావచ్చు, మన పక్కనే ఉన్నటువంటి నేపాల్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, వాళ్ళ కాన్స్టిట్యూషన్ అన్ని కూడా చాలా కూడా మార్పులు చేయడము, కొత్తవి రాసుకోవడం ఇవన్నీ కూడా చేసినాయి కదా. కాబట్టి మన ప్రజెంట్ సెటప్ ఏం అవసరాలు ఉన్నాయి, ఏం మార్పులు చేర్పులు కావాలి, ఈ హక్కులన్నీ ఎట్లా పరిరక్షించుకోవాలనేటటువంటి మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడడం చెప్పింది. అయితే దాంతో ఇంకొకటి ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు, దేశం మొత్తం కూడా నేను మాట్లాడినటువంటి మాటల మీద చర్చ జరగాల అన్నాడు. మీరు చర్చ పెట్టండి కావాలంటే ఎందుకన్నారు అనేటటువంటిది చర్చిద్దాం.
मुख्यमंत्री गारे गार मुख्यमंत्री गार तरफ मेन माटड़ता असल उद्देश्य तो अने चर्चिस्ते बहुत कदा मुख्यमंत्री गारोजुटी तेलाटल कल राज्य मार्चे का दाक प्रासेस उ कदा राज्यसभा कावच्छ लोकसभा कावच्छ मोर दैन टू थर्ड मेजारटी उ स्टेट लपल्लना मोर दैन हाफ आफ स्टेट दी कंसंट इवाल इदंत लेकिन मुख्यमंत्री गार केसीआर गार्बी चलाटल कल मन दुंग दीक्षा इड़ पालाभिषेका इवेदी कथल मन दाट लर्थंस एंकंटे राजनाथ सिंग गारू लोकसभा साक्षि लौकिक अने पदासे पार्लमेंट साक्षिग अंत इप्ड आये मीद राजद्रोह के पड़दा मरी वाजपेयी गारी गवर्नमेंट लमीशन वेस वील राजद्रोह क्रेस पड़दा केस राजद्रोह के पेटे देशद्रोह के पेटे फस्ट बीजेपी फस्ट कांग्रेस वीले कदा देशा पालुकट नाशनम व्यक्त वीले कदा काबटे इप्कना बीजेपी नायक दंग दीक्षु कांग्रेस वाले नाटका दाँ बंदे प्रजल मिम्मल अर्द मंवा अर्थंस लेकिन चरत्र लपर चरत्रहीनला मिगली विषयानी अंदर एंकंटे आम उड़न तोचि तोचनम तोट को वाल पुटी अंत एम आम के पुटी होवला एवर पुटी होवाद तोचि तोचनम तोट को वाल पुटी को पुटी को पक्ल तोट को पुटी की अट्ठे वील व्यवहार चूस्त अंत बीजेपी वाले कावच्छ कांग्रेस वाले कावच्छ बीएसपी वाले कावच्छ आ शर्मिला पार्टी कावच्छ इंक ये पार्टी वाल प्रतिपक्ष पार्टी दाटी भाव अर्थंस दाटे स्पिरी अर्थंस मन अंदर गमन अंत गौरव मुख्यमंत्री गार दलित प्रेम तोटे दलित बंधु तस्कोचिंडु इपड़ हुजराबाद तरवा अन्नी निजक वर्ग लंद शांपल अंत ट्रयल ला वेते दाने मीद राज्य दलित इवदा दलित मोटमोद दलित तरह मिगल वर्ग अंटी चुस्कने विषयानी गौरव मुख्यमंत्री गार चाल सदर्भा इपड़ ट्रयल क वूनिटी काबटे अंदर की सारी इवेम उदाहरण को मा विकाराबाद निजकवर्गमे दादापू पदनाग वेल कुटा उ वींद वंद इच्छी तरवा येमेम वड़दुड़कलनाई इंकटे बहुत अनेटी आलोच अर्थम उ मन वाले प्रतिपक्ष वीनिच्चिंड्रु वाली धर्ना चुड़ दिष्ट बोमल कलगेड़ गीदे మంచి సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి ఈ దళిత బంధు పథకం అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలను ఆల్ పార్టీస్ ని పిలిచిండు రావాలి మీరు దానికి రారు చర్చ పెట్టారు ఇగో ఇక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్చ మొదలు కావాలన్నాడు మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే చర్చకు రండి రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలని అన్నారు మార్చాలంటే నిజంగా మొత్తాన్ని బేసిక్ స్ట్రక్చర్ ను తీసేయాలనేది ఉద్దేశం కాదు కదా గౌరవ ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి దాని ఆ స్పిరిట్ ను తీసుకుంటూ ఏమేమి అవసరమో వాటిని ఉంచుకుంటూ ఎక్కడ మార్పులు చేర్పులు చేయాలనేటటువంటి చర్చ పెట్టండి మీరు చర్చిద్దాము మేము చర్చిద్దాము గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశం తోటి అన్నారనేటటువంటి విషయాలు అప్పుడు బయటికి వస్తాయి అంతేగాని మీరు తల తెలుసుకోకుండా తోక తెలుసుకోకుండా అసలు విషయం మర్చిపోయి అందులో ఉన్నటువంటి భావం మర్చిపోయి స్పిరిట్ మర్చిపోయి ఈ దొంగల దీక్షలు తీస్తే ఎవ్వరు కూడా మిమ్మల్ని నమ్మరు అని చెప్పి ఈ ప్రతిపక్షాలకు మళ్ళొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం బీజేపీ ధోరణి ఎట్లా ఉందంటే దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉన్నది ఒకవైపు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తూ దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా మరీ ముఖ్యంగా వారి పాలిత రాష్ట్రాల్లో రాజ్యాంగ అమలు చేయకుండా అంబేద్కర్ స్పిరిట్ ని రాజ్యాంగాన్ని కాలరాస్తున్న బీజేపీ నాయకులు ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ధర్నాలు చేయడం అనేది వాళ్ళ నిజ స్వరూపాన్ని వాళ్ళే ద్రోహులు అనే విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల అంబేద్కర్ ఆశయానికి తూర్పు వచ్చినట్లా కాదా భారతదేశంలో ఉన్న దాదాపు 36 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ రంగం ప్రైవేటీకరణ చేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది అంటే
దాంట్లో ప్రైవేట్ వరకు వెళ్తే దాంట్లో రిజర్వేషన్లు అమలు అవుతాయా కావా ఎవరు కూడా రిజర్వేషన్లు అమలు చేయరు ప్రైవేట్ లో రిజర్వేషన్లు ఉన్నాయని ఉంటలేవని ఇప్పటికే గుణ జరుగుతుంది అనేక దళిత సంఘాలు బీసీ సంఘాలు అనేక సంఘాలు కూడా బయటికి వచ్చి ఢిల్లీలో కూడా పెద్ద పెద్ద ర్యాలీలు చేశారు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేట్ రంగంలోకి ఇస్తున్నాం అంటే అర్థమేంది అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు బీజేపీ కాలరాస్తుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపు మీరు అంబేద్కర్ రాల్చిన రాజ్యాంగానికి అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తికి తోట్లు పొడుస్తూ ఇక్కడ కేసీఆర్ గారు ఒక సదుద్దేశంతోనే భారత రాజ్యాంగం అమల్లో ఈ ప్రభుత్వం విఫలమైంది కాంగ్రెస్ పార్టీ ఉన్న అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారత రాజ్యాంగాన్ని అమలు చేయడంలో వీరు విఫలమైంది అనేది ఇక్కడ ప్రజల స్థితిగత చూస్తే అర్థమవుతుందని చెప్పి మాట్లాడిన మాటల్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పి నేను మా దళిత సోదరులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రైవేటీకరణ చేయాలనుకున్నప్పుడు ఏం చెప్తున్నా మీరు బిఎస్ఎన్ఎల్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఆయిల్ కార్పొరేషన్లు కానీ ఎల్ఐసి కానీ ఇంకా బ్యాంకులు కానీ ఇవన్నీ నష్టాల్లో ఉన్నాయి కనుక వీటిని నడపడం ప్రభుత్వధనం అవుతలేదు కనుక మేము ప్రైవేటీకరణ చేస్తామంటారు మరి సింగరేణికి ఏమైంది సింగరేణి నష్టాల్లో ఉన్నదా సింగరేణి నష్టాల్లో ఉండకపోగా మా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటికి ఇప్పటికీ దాదాపు 120 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి ఎక్కువైంది ఇది నష్టాల్లో ఉన్నట లాభాల్లో ఉన్నట ఇది లాభాల్లో ఉన్నట్ట కదా సింగరేణి అద్భుతంగా పనిచేస్తూ లాభాల్లో ఉన్నప్పుడు నీకు ఇంకా వేరే బొగ్గు గనులు ఇవ్వకుండా దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నామంటే అర్థం ఏంటంటే మొత్తం కార్మికులందరినీ కూడా రోడ్డు పాలు చేయడం భవిష్యత్తులో ఎవరికి ఉద్యోగాలు రాకుండా చేయాలనే కుట్ర దీంట్లో దాగు ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది సింగరేణిలో ఎవరికి ఉద్యోగాలు ఉన్నాయి 90% దళిత బీసీ వర్గాలే సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నాయి నీవు సింగరేణికి మైండ్లు కేటాయించకపోవడం అంటే దళిత వర్గాలకు రిజర్వేషన్లు నిరాకరిస్తున్న బీజేపీ అని మనందరం కూడా అర్థం చేసుకోవాలి బీజేపీ కార్యక్రమ వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రైవేటేషన్కు వ్యతిరేకంగా ఒకవైపు ప్రైవేటీకరణ పైన ప్రభుత్వం నుంచి వ్యతిరేకత రావద్దని చెప్పి నేనే రాజ్యాంగం మీద నాకు నమ్మకం ఉందని చెప్పి కేసీఆర్ గారి మీద అటాక్ చేస్తూ వాళ్ళు ఏదో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు మేము అదే చెప్తున్నాం ఎవరు నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే దళితులు మీకు అంత ప్రేమ ఉంటే మీ పార్టీలో చాలా మంది దళిత నాయకులు ఉన్నారు కదా బండి సంజయ్ గారు మీరు మొన్న మొన్న వచ్చారు కదా ఎమ్మెల్యేలు ఎవరు పోయి ఏ ఎంపీ కలిసి మీరు అధ్యక్షులు ఎందుకు అయ్యారు మా చింత సామర్పూర్తి లేదా బీజేపీలో మా మిత్రులు చాలా మంది ఉన్నారు కదా మా సింగరేణి బిడ్డ కుమార్ కూడా ఉన్నారు కదా వాళ్ళని మీరు అధ్యక్షులుగా ఎందుకు చేయలేరు మీరే ఎందుకు అధ్యక్షులు అయ్యారు మొన్న మొన్న వచ్చిన నువ్వు అధ్యక్షులైన మా దళిత నాయకుడు చింత సామర్పూర్తి అంటే చాలా సీనియర్ నీకంటే కాదు చాలా మంది కంటే సీనియర్ నాయకుడు ఈ కుమార్ కూడా చాలా సీనియర్ నాయకుడు వీళ్ళందరినీ మీరు అధ్యక్షులు చేయకుండా ఓన్లీ బండి సంజయ్ మాత్రమే ఎందుకు అధ్యక్షుడు అంటే మీరు దళితులకు మీరు ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వరు మా అందరికీ మా టీఆర్ఎస్ పార్టీలో దళితుల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్ ఎవరు కూడా తక్కువ కాదు మేమందరం ఉద్యమం తెచ్చుకోలేము ఒక్కొక్కరం ఒక ప్రొఫెషన్ తెచ్చుకోలేం మేమందరం కూడా ఒక గౌరవప్రదమైన మా అంబేద్కర్ గారి లక్ష్యం కోసం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో భాగంగా మేము రాజకీయాల కోసం మేము పనిచేస్తుంటే మా నియోజకవర్గాలు టార్గెట్ చేసుకొని దళిత నియోజకవర్గాలను పనిచేయాలి దళితులను ఎట్లా ఓడించాలని ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని సృష్టించు దళితుల మధ్యలో వైషమ్యాన్ని పెంచే కుట్ర చేస్తున్న బండి సంజయ్ నీకు తప్పకుండా గుణపాఠం చేస్తారు చెప్తారు దళితులు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా ఏదైతే ప్రైవేటేషన్ అనేది దళితులకు వ్యతిరేకమైంది ఈ ప్రైవేటేషన్ వ్యతిరేకంగా మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ దళిత సోదరులందరూ కూడా కేసీఆర్ గారు మాట్లాడిన దాని మీద చిరువలు పలువలుగా చేస్తున్న రాజకీయ ప్రచారాన్ని నమ్మొద్దని నేను మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతకుముందు ఇద్దరు మిత్రులు సుమన్ అట్లాగే ఆనంద్ గారు చెప్పినట్టు కూడా కేసీఆర్ గారు అంబేద్కర్ స్ఫూర్తితోనే రాజ్యాంగం నడవాలని మనసా వాచన కోరుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి మేమందరం కూడా అదే ఆశయసాలలో అంబేద్కర్ లక్ష్యంగానే రాజ్యాంగం అమలు కావాలని కోరుకుంటాం కనుక మీరందరూ కూడా వీరి ట్రాప్లో పడి అనవసరమైన రాద్ధాంతంలో రాజకీయాల్లోకి వెళ్ళొద్దని చెప్పి నేను మా దళిత సోదరులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే దళిత నాయకులందరూ కూడా ఎవరో కొందరు చెప్పినట్లు నిజంగా ఆనంద్ చెప్పినట్లు రాజ్యాంగాన్ని కొత్త రాజ్యాంగం రాయాలంటే ఒక ముఖ్యమంత్రి సాధ్యమవుతా అది ఇప్పుడు 2 రోజులు అయిపోతుందా ఒక చర్చ అనేది డెమోక్రసీలో చర్చ జరగాలి అంబేద్కర్ పోకుండానే కదా ప్రజాస్వామ్యంలో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అంబేద్కర్ కదా ఒక అభిప్రాయం తను చెప్పడం జరిగింది మంచిగా చేడా కాదనుకున్నప్పుడు దాని మీద ఒక చర్చ చేయాలి దాన్ని చర్చ చేసి ఎస్ మీ స్టాండ్ కరెక్ట్ కాదు ఇట్లా ఉండాలి ఈ సవరణ చేయాలి ఇది చేస్తే బాగుంటుంది అనేది మీటింగ్లు పెట్టి ఒక సలహా సూచనలు మీరు ఇవ్వండి అంతే తప్ప ఏది రచ్చ చేసి దళితులను విడదీసి వాళ్ళ మధ్య వైషమ్యాలు పెట్టి రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా నడుస్తున్న రాష్ట్రాన్ని అవసరం ఇబ్బంది పాలు చేయొద్దు అని చెప్పి నేను మీ అందరికీ బీజేపీ ప్రత్యేకించి బీజేపీ నాయకులకు నేను విజ్ఞప్తి చేశాను ధన్యవాదాలు
इपड़ मुख्यमंत्री विषय मंच प्रश्न अड़ीरुलाबरेट आंसर असल जरिए वास्तव विषय इकड़ा मोहन केन्द्र प्रभुत्म बडजेट प्रवेश दयचे अंदर अर्थम चुस्काले केन्द्र प्रभुत्म बडजेट प्रवेश तरह दांटक संबंधी एम सुना फस्ट पाइंट सेकंड पाइंट देश रईता संबंधी यानी देश में दलित गिरीजन आदिवासी मैनारटी महिला वील के संबंधी बडजेट काबटे मा मुख्यमंत्री गारु इमीडियट बडजेट चूसिन तर्वात प्रेस कॉन्फ्रेंस चाला प्रश्न के प्रभुत्वं मीद आनाडु संधिंचिंदि वारु वेषालु मार्चिनंत मात्रान बट्टलु मार्चिनंत मात्रान भारत देश पेद दिव्य मध्य तरगति प्रजानीकं योक्क जीवितालो मार्पुलु रावु रैतुलु दलितुलु गिरिजनुलु महिलालु युवकुलु वील जीवितालो मार्पुलु रावु వేషాలు బట్టలు మార్చుడు కాదు దేశంలో విధానాలు మారాలి మీ ఆలోచన ధోరణి మారాలి అని చెప్పి చాలా స్ట్రైట్ గా కేంద్ర ప్రభుత్వం మీద మా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టం గురించి రాష్ట్రాల హక్కులు హరిస్తున్నటువంటి విధానం గురించి మా ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు ఓపెన్ గా మాట్లాడారు అవసరమైతే ఈ దేశం బాగుపడడం కోసం ప్రాణ త్యాగానికి సైతం కూడా సిద్ధపడతాం మేము ఎక్కడ వెనుకబోం ముందుకే పోతాం అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీలు గాని కేంద్ర మంత్రి గాని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గాని ఈ చేతగాని బద్దమలు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడు చాతగాని సన్నాసులు దేశం ముందు కేసీఆర్ గారు లేనిత్రకటి వివిధ అంశాల మీద డిబేట్ చేసే దమ్ములేని ఈ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ చర్చలంతా పక్కదారి పట్టించింది ముఖ్యమంత్రి గారు మాట్లాడిన 2.5 గంటల ప్రెస్ మీట్ లో రాజ్యాంగం గురించి దానికి సంబంధించిన అంశం గురించి వారు మాట్లాడింది ఒక అంశం చాలా అంశాలు వారు మాట్లాడినారు ఆ విషయాలన్నిటి పక్కదారి పట్టించడానికి వీళ్ళు గడిచిన 75 సంవత్సరాలుగా ఈ దేశంలో చేసినటువంటి తప్పులన్నీ బయటకు వస్తే చర్చకు వస్తే సమాజంలో వాళ్ళకు ఉనికి ఉండాలనేటటువంటి భయంతో చర్చలంతా రాజ్యాంగం మీద మలిపారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో తెలంగాణకు సంబంధించి బడ్జెట్ లేనుంది మాట్లాడరు మీరు ఎందుకు మాట్లాడతలేరు ఎందుకు సబ్జెక్ట్ అంత సైట్రాక్ చేస్తున్నారు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చిర్రా నీతి ఆయోగ్ చెప్పినట్టు మిషన్ కాకతీయ మిషన్ భగీరథకి 24,000 కోట్లు ఇచ్చిర్రా 157 మెడికల్ కాలేజీలు ఈ దేశంలో ఇస్తే తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ ఇచ్చిర్రా 84 నవోదయ విద్యాలయాలు ఇస్తే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్న తెలంగాణలో ఎక్కడైనా నవోదయ విద్యాలయం ఇచ్చిర్రా ఐఐటీలు ఐఐఎంలు ఎన్నో ఇచ్చిర్రు ఈ దేశంలో తెలంగాణకి ఇచ్చిర్రా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజిపేటలు పెట్టాలి పెట్టిర్రా బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి పెట్టిర్రా గిరిజన విశ్వవిద్యాలయం తెలంగాణకు ఇవ్వాలి ఇచ్చిర్రా జీఎస్టీ బకాయిలు తెలంగాణకు రావాలి ఇచ్చిర్రా 950 కోట్లు బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ బీఆర్జీఎఫ్ నిధులు బకాయిలు రావాలి వచ్చినాయా అదేవిధంగా తెలంగాణకు సంబంధించి జనాభా మారింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలో ఎస్సీల జనాభా ఎస్టీల జనాభా పెరిగింది పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానం కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది దాన్ని మీరు క్లియర్ చేసిర్రా ఇవాళ సింగరేణి కార్మికులు దినదిన గంధం నూరేళ్ళ ఆయుష్ అని చెప్పి బుక్కుబాయిలు దిగి పనిచేస్తారు బార్డర్ల సైనికుడు ఎట్లా పనిచేస్తాడు ఇవాళ మా సింగరేణి కార్మికులు ఎట్లా పనిచేస్తాడు ఆదాయపు పన్ను నుంచి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మా సింగరేణి కార్మికులకు మినహాయింపు ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించింది దాన్ని మీరు క్లియర్ చేపించరా అంటే తెలంగాణకు సంబంధించి ఇన్ని అంశాల మీద ఏమి చేయనటువంటి వాటి గురించి మాట్లాడే దమ్ము లేనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ సబ్జెక్ట్ అంతా డైవర్ట్ చేసి రాజ్యాంగం మీద మలిపారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు రాజ్యాంగం గురించి మాట్లాడారు ఎందుకు మాట్లాడింది కేసీఆర్ గారు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో దళితుల బతుకులు మారినాయా గిరిజనుల బతుకులు మారినాయా ఆదివాసీల బతుకులు మారినాయా యువత బతుకులు మారినాయా రాష్ట్రాల హక్కులు ఎట్లా అరించుకుతింటున్నారు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ రాష్ట్రాలకు ఉన్నటువంటి భూ హక్కులను తీసివేసినటువంటి రాజ్యాంగ సవరణ అక్కడి నుంచి మొదలుకుంటే ఇవాళ మోడీ గారు చెప్తున్నటువంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ ఇవన్నీ వన్ మొత్తం దీని ఉద్దేశం ఏంది అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాసినటువంటి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు చెప్పింది ఏంది ఆర్టికల్ 1 లో చాలా స్పష్టంగా ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు భారతదేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నారు యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఈ రాష్ట్రాలకు ఉండాల్సినటువంటి కొన్ని హక్కులు ఈ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే కాన్సెప్ట్ ని తీసేసి
వన్ నేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ ని వాళ్ళ భారతదేశంలో తెస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఇవాల రాజ్యాంగ పచ్చి వితిరేకి. నీ భారతీయ జనతా పార్టీ 2000 సంవత్సరం ఫిబ్రవరి 22 జస్టిస్ వెంకటచలయ కమిషన్ వేసి రాజ్యాంగాన్ని పునః సమీక్షించాలని మాట్లాడిన నీ భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వితిరేకి. అనంత కుమార్ హెగ్డే లాంటి మాజీ కేంద్ర మంత్రి కర్ణాటక సంబంధించినటువంటి వ్యక్తి అసలు ఇవాళ బీజేపీ అధికారం ఉందంటే రాజ్యాంగాన్ని మార్చుతానికని మాట్లాడింది నీ కేంద్ర మంత్రి, కాబట్టి నీ బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకి. అరుణ్ షౌరి లాంటి వ్యక్తి అంబేద్కర్ వ్యతిరేకంగా ఎలాంటి రచనలు చేసింది, ఎలాంటి పనులు అసలు ఇచ్చింది వాళ్ళ దేశం అంతా తెలుసు. అలాంటి వ్యక్తికి మీరు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చారంటే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ వ్యతిరేకి. ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అంబేద్కర్ గారి స్ఫూర్తికి వ్యతిరేకంగా ఎన్నో హక్కుల్ని, రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ, మానవ హక్కుల్ని కాలరాస్తూ 105 సార్లు రాజ్యాంగ సవరణ చేసినట్లు సింహభాగం కాంగ్రెస్ ది బీజేపీ. ఇవాళ రాజ్యాంగానికి వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, మీ మీద వస్తున్నటువంటి ప్రజల్లో ఆగ్రహాన్ని డైవర్ట్ చేయడానికి మీరు వేస్తున్నటువంటి చిల్లర డ్రామా ఇది తప్ప ఇంకోటి కాదు. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియదా. నేను బండి సంజయ్ అక్కడికి పోయిన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి, ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఆయన ఛాలెంజింగ్ మిస్టర్ బండి సంజయ్, ఇవాళ తెలంగాణ రాష్ట్రం 7 సంవత్సరాల వయసు ఉన్న తెలంగాణ రాష్ట్రం 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని కడతా ఉంది. మీ భారతీయ జనతా పార్టీ ఎన్ని సంవత్సరాలు ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది, ఎన్ని సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, ఒక్క నాడన్నా 125 అడుగుల విగ్రహం కాదు ఒక 100 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఎందుకు రాలే చెప్తావా? ఇవాళ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద ఇక్కడ 20 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం విదేశాలకు చదువుకుని మా దళిత బిడ్డలకు. ఎందుకండి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఈ స్కీమ్ లేదు? 1000 గురుకులాలు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల మీద 5 లక్షల పైసలకు మంది బిడ్డలకు సంవత్సరానికి 120,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ మేము గురుకులంలో కార్పొరేట్ స్థాయి ప్రైవేటు విద్యను ఇవాళ మేము మా పిల్లలకు అందిస్తా ఉన్నాం. నీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఆ స్కీమ్ ఉందా చెప్పగలుగుతావా? ఇవాళ దళిత బంధు అక్షరాల 10 లక్షల రూపాయలు ఎలాంటి గవర్నమెంట్ కు మళ్ళీ రీపేమెంట్ కానీ బ్యాంక్ లోన్ కానీ వేరే ఇంటర్వెన్షన్ సేమ్ లేకుండా డైరెక్ట్ గా లబ్ధిదారుడి ఖాతాల్లోకి నేరుగా దళిత బంధు ద్వారా 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. బిడ్డని భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలో మన దళిత బంధు స్కీమ్ ఉందా? ఉత్తరప్రదేశ్ లో కానీ పంజాబ్ లో కానీ అత్యధిక దళిత జనాభా ఉంటుంది. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ మీ మేనిఫెస్టోలో పెట్టే దమ్ముందా దళిత బంధు? ఇవాళ దళిత బంధు అద్భుతంగా అమలై, దళితుల కోసం సంబంధించిన ఎన్ని స్కీములు అమలై, తెలంగాణలో దళిత జాతి మొత్తం కేసీఆర్ గారి వెంట నడుస్తుందనే భయంతో ఎప్పుడు జై శ్రీరామ్ అనే భారతీయ జనతా పార్టీలు ఇవాళ జైభీం 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 అంటున్నారు. ఇది అసలు కథ. ఇవాళ దళిత జాతి కేసీఆర్ గారి వెంట ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో, ఇప్పటికే కేసీఆర్ గారి వెంట నడుస్తున్నది కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే అర్థమవుతుంది కదా, మొత్తం ఎమ్మెల్యేల్లో దళిత ఎమ్మెల్యేల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ ఉన్నాయి, బీజేపీ 0, ఒక్క దళిత ఎమ్మెల్యే లేరు బీజేపీకి. కారణం ఏంటి? దళితుల మీద కోర్టు లేరు. భారతీయ జనతా పార్టీ అంటేనే దళితుల మీద దాడులు కదా ఉన్నావు కానీ హత్రాస్ కానీ ఏ రకంగా గుజరాత్, మహారాష్ట్ర, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో దళితుల మీద దాడులు చేస్తారో వీళ్ళ చరిత్ర దళిత జాతికి తెలుసు కదా. కాబట్టి దళితులు వీళ్ళకి ఓట్ లేరు, ఒక దళిత ఎమ్మెల్యే లేరు రాష్ట్రంలో. కాబట్టి వీళ్ళు ఎట్లనే చేసి దళితుల్లో ఈ ప్రభుత్వం పట్ల, ఈ పార్టీ పట్ల కొంత వ్యతిరేక భావన తీసుకురావాలనే ఆలోచనతో వాళ్ళు వేసిన చిల్లర ఎత్తుగడ ఇవాళ రాజ్యాంగం పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్ని వక్రీకరించి వాళ్ళు చేస్తున్న డ్రామా. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా, దళిత ఎమ్మెల్యేలుగా, దళిత జాతి కూడా ఆలోచన చేయాలి. నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడంగానే రాజ్యాంగం మారిపోయిందా? ఎందుకు ఆందోళన? భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రను అర్థం చేసుకోమని నా దళిత జాతిని కోరుతా ఉన్నా. దళిత జాతి బిడ్డగా మీ రక్తం లేవు. వికారాబాయ్ ఆనంద్ గారు కానీ, మా ఆంధ్ర శాసనసభ క్రాంతి గారు కానీ, నేను కానీ మేమంతా మీ రక్తం, మీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలుగా మేము చెప్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఒక మాట మాట్లాడిన రాజ్యాంగం మారిపోయిందా? కేసీఆర్ గారి కన్నా భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు వేసినటువంటి కమిషన్ల గురించి ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళ మొత్తం సబ్జెక్టును పక్కదారి పట్టించి వాళ్ళ మీద ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఆగ్రహం రాకుండా, వాళ్ళ చాతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారి మీద వాళ్ళు ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి మా దళిత జాతి. ఇవాళ నేను ఇంకో మాట అడుగుతా ఉన్నా, ఇదే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్,
एससी एसटी अट्रासिटी चट्टम ओटपीस चट्टम इवा भारतीय जनता पार्टी की निजा दलित पट प्रेम उंटे अंबेडकर प्रेम उंटे एससी एसटी अट्रासिटी चट्टम पैन गौरव उंटे फस्ट धर्मपुरी अरविंद भारतीय जनता पार्टी सस्पेंड చేసిరా చేస్తలేరు అంటేనే దళితుల పట్ల వాళ్ళకు ఉండే వైఖరి ఏందంటే నోరుతో నవ్వుతారు నొసలతో నిక్కిరిస్తారు అమాయక దళిత జాతి మీద ప్రేమ చూపించి ఏదో నాలుగు ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనేటటువంటి చిల్లర ప్రయత్నమే తప్ప భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి ఉన్నట్లయితే వాళ్ళ భావజాలమే 2500 సంవత్సరాల్లో దళిత జాతి ఊరవతల ఉంది దళిత జాతి వెలివాడ బతుకులకు గురైంది దళిత జాతి అంటరాని తరానికి గురైంది దళిత జాతి వివక్షకు గురైంది మాకు గుళ్ళోకి అవకాశం లేకుండే మాకు బల్లోకి అవకాశం లేకుండే మాకన్నిటి కూడా సమాజంలో ఇతరులతో సమానమైనటువంటి హక్కులు లేకుండా చేసిందే భారతీయ జనతా పార్టీ వాళ్ళ పూర్వాశ్రమ సంస్థల భావజాలం తప్ప ఇంకొకటి కాదు ఇవాల ఇంకో విషయం కూడా మేము దళిత జాతి సోదరులను ఆలోచించమని కోరుతా ఉన్నా అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం రాజ్యాంగంలో కుల మత లింగ వర్గ వివక్ష లేకుండా దేశ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం నిజంగా ఇవాల ఈ దేశంలో కుల వివక్ష మత వివక్ష లింగ వివక్ష వర్గ వివక్ష పోయిందా ఒకసారి ఆలోచన చేయాలి పోయిందా పెరిగిందా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో అదే విధంగా 1933 లో దళిత కవి కుసుమ ధర్మన్న హరిజన శతకంలో ఒక మంచి పద్యం రూపాలు వారు చెప్పినారు హరిజన శతకంలో 1933 లో స్వాతంత్రానికి పూర్వమే హరిజన శతకంలో దళిత కవి కుసుమ ధర్మన్న చెప్పినటువంటి విషయాలు కూడా నేను ఇక్కడ చెప్తాను కాపు రంబులు చేయగా చుట్టు గుడిసెలే కాని లోగిళ్ళు లెక్కకును లేవు చెలిగి కట్టంగా మాసిన చింపి గుడ్డలే కాని వలవలు కొంచెమైనా లేవు త్రావంగా మూకల జావయు గంజియే కాని అన్నమును శాకమును లేవు సొగసుగా తాల్ప గాజులు పూస పేరులే కాని బంగారు నగలు లేనే లేవు అని చెప్పి ఆనాడు 1933 లో స్వాతంత్రానికి పూర్వమే దళిత కవి కుసుమ ధర్మన్న హరిజన శతకంలో చెప్పిండు మరి 75 సంవత్సరాలు అయింది స్వతంత్ర భారతదేశం రాజ్యాంగం మనం తెచ్చుకొని 72 సంవత్సరాలు అవుతా ఉంది మరి ఇవాళ దళితుల బతుకులు మారినాయా మరి దళితుల బతుకులు మారకపోతే దాని కారణం ఎవరు ఈ దేశంలో 75 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీలే కదా ఈ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి వారి స్ఫూర్తితోని అద్భుతంగా ఉన్నటువంటి రాజ్యాంగానికి 105 సార్లు సవరణల పేరిట తూట్లు పొడిచిందెవరు రాష్ట్రాల హక్కులను ఈ దేశంలోని ప్రజల హక్కులను రాజ్యాంగ సవరణల పేరిట కాలరాసిందెవరు కాల గర్భంలో కల్పిందెవరు వీళ్ళే కదా ఈ సన్నాసి పార్టీలే కదా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నటువంటి రాజ్యాంగంపై చర్చలో కూడా మేమేమంటున్నామంటే కొత్త రాజ్యాంగం అన్నా ఉన్న రాజ్యాంగానికి సవరణలన్నా అంబేద్కర్ గారి స్ఫూర్తి ఎటుపోదు అంబేద్కర్ గారి స్ఫూర్తిని మరింత శక్తివంతం చేస్తాం రిజర్వేషన్లను ఇంకా బలోపేతం చేస్తాం రాష్ట్రాల హక్కుల్ని ఇంకా బలోపేతం చేస్తాం అదే విధంగా కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాల బడ్జెట్ లో స్పష్టంగా జాతుల దళిత గిరిజన జాతుల కనుగుణంగా వాళ్ళ జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉండేటట్టుగా కూడా చాలా బలోపేతమైనటువంటి సవరణలు తీసుకొస్తాం అది మేము కోరుతున్నది అది మేము మాట్లాడుతున్నది 40 కోట్ల పైచిలకు దళిత గిరిజనులు ఉంటే ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మొన్నటి కేంద్ర బడ్జెట్ లో మీరు పెట్టిందంత 39.40 లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ దేశ బడ్జెట్ లో మీరు పెట్టిందంత 40 కోట్ల పైచిలకు దళిత గిరిజనులకు 20,000 కోట్ల ఇది కాదు మేము ఆశిస్తున్నది టిఆర్ఎస్ పార్టీ ఆశిస్తున్నది కేసీఆర్ గారు ఆశిస్తున్నది బడ్జెట్ కేటాయింపులు పెంచాలని చెప్పి పెరగాలని చెప్పి మేము ఆశిస్తున్నది అది రాజ్యాంగంలో రావాలని మేము కోరుతున్నది ఇవాళ ఉత్తరప్రదేశ్ లో మీ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చుకున్నాము ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇవాళ మా తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ రాలేదు రేపటి రోజున మేము అంటున్నామేమి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే అన్ని రాష్ట్రాలకు సమానంగా ఆ నిర్ణయాలు అమలు జరగాలనేటటువంటి మేము చెప్తున్నాం ఇవాళ రాష్ట్రాల హక్కులను కాంక్రీట్ లిస్ట్ లో ఉన్నటువంటి అంశాలను కూడా మీరు మీ చేతుల్లోకి తీసుకుంటున్నటువంటి తీరు పోవాలి అంబేద్కర్ గారి స్ఫూర్తి అమలు కావాలంటే దీన్ని మరింత బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది సవరణల రూపంలోన కొత్త రాజ్యాంగం రూపంలోన అనేది దేశం ముందు చర్చ జరగాలని కేసీఆర్ చెప్తున్నారు చర్చ జరగడం అంటే ఒక మంచి బయటకు రావాలనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ గారు చెప్తున్నారు కానీ చర్చ జరగడం ఇష్టం లేని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రచ్చ చేస్తున్నారు ఆ రచ్చలో
వాళ్ళు తప్పులు వాళ్ళ చేతకాని తనాన్ని కప్పిపుచ్చేటటువంటి ఒక దుర్మార్గం కుట్ర ఇక్కడ దాగి ఉంది కాబట్టి సోదరులారా దీన్ని అర్థం చేసుకోవాలి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మా సింగరేని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు నా కొడుకు బీజేపీ దీని మీద మాట్లాడు వాడు దాని మీద మాట్లాడు సింగరేని మీద మాట్లాడాడు కేసీఆర్ నువ్వు రాజశేఖర్ ఇట్లాంటావు అంటాడు నా కాళేశ్వరానికి జాతీయ హోదా ఏంటి దాని సంగతి అంటే దాని మీద మాట్లాడాడు బీజేపీ కేసీఆర్ నువ్వు ఇట్లాంటావు రాజ్యాంగాన్ని అంటాడు కేసీఆర్ రాజ్యాంగం గురించి మాట్లాడంగానే రాత్రికి రాత్రే రాజ్యాంగం మారిపోయిందా కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి దీంట్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తీరును కూడా అందరూ గమనించాలి ఇవాళ నేను అడుగుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్న భారతీయ జనతా పార్టీని మీకు దళితుల మీద ప్రేమ ఉంటే మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో దళిత బంధువులు అమలు చెప్పిర్రి అప్పుడు ఈ రాష్ట్రంలో దళితులు మిమ్మల్ని నమ్ముతారు అంతేగాని కేసీఆర్ గారు ఏదో మాట్లాడినని చెప్పి దానిపైన చిలువలు పలువలు చేసి దొంగ దీక్షలు దొంగ డ్రామాలు దొంగ నాటకాలు చేసినట్టయితే ప్రజల్లో మీరు పలచనవుతారు తప్ప ఇంకోటి కాదు ఇవాళ వీళ్ళు బయటకు మాట్లాడుతున్నది ఒకటి లోపల చేస్తున్నది ఇంకోటి దీన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి కేవలం ఎమోషన్ రెచ్చగొట్టడం ద్వారా అసలైనటువంటి విషయాలను పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి గొడ్డలు పెట్టలాగున్నది దీన్ని వల్ల తెలంగాణ సమాజం చర్చకు పెట్టాలి తెలంగాణకు జరుగుతున్న నష్టం తెలంగాణకు జరుగుతున్న అన్యాయం దీని మీద ఇవాళ తెలంగాణలో చర్చ జరగాలి తప్ప ఇతర విషయాల మీద కాదు కావాలని చెప్పి చర్చను తప్పుదారి పట్టిస్తూ టీఆర్ఎస్ ను బదనాం చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీని మీ ప్రధానమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు ఏనాడైతే దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పిండో ఆనాడు దేశ ప్రధాని గారికి కొనసాగే అర్హత లేదు ఆనాడు లేదానికి అర్హత పోయింది మొట్టమొదటి కేసీఆర్ పెట్టాల్సి వస్తే మీ ప్రధానమంత్రి గారి మీద పెట్టాలి 750 మంది అమాయక రైతుల చావుల కారణమైనటువంటి సంవత్సరం పాటు చలిలో వణుకుతూ ఎండకెండుతూ వానకు నడుస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు చేస్తూ ధర్నాలు చేస్తూ ఇబ్బందులు పడ్డ రైతుల పక్షాన మీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద నరేంద్ర మోడీ మీద కేసు పెట్టాలి వెంకట చల్లయ్య కమిషన్ వేసినటువంటి రాజ్యాంగాన్ని పునఃసమీక్షించాలన్నటువంటి అప్పటిని భారతీయ జనతా పార్టీ నాయకులందరి మీద కేసులు కావాలి పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగం మీద అవాకులు చవాకులు పేలినటువంటి నీ కేంద్ర మంత్రుల మీద మొట్టమొదటి కేసులు కావాలి మీ మాజీ మంత్రులు ఎవరైతే రాజ్యాంగం అవమానిస్తూ అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడిరో వాళ్ళ మీద కేసులు కావాలి ఇవాళ నిజంగా కేసులు పెట్టాల్సి వస్తే మొట్టమొదటి కేసు మీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి మొదలుకొని అందరి మీద పెట్టాలి ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఉన్న నా దళిత బాలిక నా దళిత బిడ్డను అత్యాచారానికి గురి చేసి చంపి ఆ శవాన్ని కనీసం ఆ కుటుంబానికి కూడా అప్పచెప్పకుండా పోలీస్ ప్రహారాలు కాల్చివేసిన హృదయ విదారక సంఘటనను బట్టి అక్కడి ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అక్కడి ప్రభుత్వం మీద కేసు పెట్టాలి మా మీద ఎందుకు పెడతారు కేసులు దళితులకు దళిత బంధు ఇస్తున్నందుకు పెడతావా రీసెర్చ్ స్కాలర్స్ కు ఆర్జీఎంఎఫ్ రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ బంద్ చేసినందుకు నీ మీద పెట్టాలి కేసు ఎస్సీ ఎస్టీ రీసెర్చ్ స్కాలర్స్ కు పరిశోధక విద్యార్థులకు రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ బంద్ చేసినందుకు నీ మీద కేసు పెట్టాలి ఇవాళ విదేశీ విద్యానిధి కింద అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షలు ఇస్తున్నందుకు మా మీద కేసు పెడతావా 1000 గురుకులాలు ఏర్పాటు చేసినందుకు మా మీద కేసు పెడతావా కళ్యాణ లక్ష్మి కింద దళిత బాలిక పెళ్లికి దళిత ఆడబిడ్డ పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నందుకు మా మీద కేసు పెడతావా దేశంలోనే ఎక్కడ లేనట్టుగా ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చట్టం తీసుకొచ్చి ఇవాళ ఎస్సీ ఎస్టీల కోసం డబ్బులు డైరెక్ట్ వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నందుకు కేసు పెడతావా ఎందుకు కేసు పెడతావు మా మీద కేసులు పెట్టాల్సి వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుల మీద వరుస కేసులు పెట్టాలి మీరు చేసిన తప్పులకు దళిత జాతి విషయంలో కానీ గిరిజన జాతి విషయంలో కానీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో కానీ అదేవిధంగా రాజ్యాంగంపై మీరు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కానీ కేసులు పెట్టాల్సి వస్తే మీ మీద పెట్టాలి తప్ప మా మీద కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ